పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడడానికి గొంతు ఉండాలి ధైర్యం ఉండాలి పార్లమెంట్ మాట్లాడింది వినే వాళ్ళు ఉండాలి మన మన ఇక్కడ బీజేపీ అభ్యర్థి అభ్యర్థి ఇక్కడ ఉండే వాళ్ళు గెలిపిస్తే పార్లమెంట్ వరకు మన కంఠము వినపడుతుంది అదే ఇక్కడ స్థానిక ఉండే వాళ్ళకి ఎవర్కన్నా గెలిపించాలనుకోండి వాళ్ళ కడ నోరు విప్పలేరు విప్పలేరు ధైర్యం ఉండాలి ఇప్పుడు 22 మంది ఉన్నారు ఎంపీస్ ఉన్నారు 21 ఉన్నారు ఎవరు గొంతు వినిపిస్తాం వినిపించిందా మీకు ఎవరన్నా ఒక్కళ్ళు ఎంపీ నోరు తెరిసి మాట్లాడి పార్లమెంట్ లో లేచి వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో మాకు పలా ప్రాబ్లం ఉంది దాన్ని కావాలి అని అడిగారా మీరే చెప్పండి అంటే భారతీయ జనతా పార్టీ నుంచి నేను మీలందరూ సహకారంతో ప్రధానమంత్రి ఆశీర్వాదంతో మేము తప్పకుండా మీకు మీరు ఏమ అడుగుతారు ఇక్కడ ఉండే అంటే వీళ్ళని కాదు కాన్స్టిట్యూన్సీలో నేనే అనుకుంటానంటే సోమరాజ్ గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి ఏం కావాలి కూడా మనం ఇక్కడ నుండి మనం కష్టపడి తీసుకొని వస్తామని నేను చెప్తున్నా ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి తర్వాత ఫైనల్ గా ఏంటంటే మీరు మీడియాలో ఏదో సర్క్యులేషన్ జరుగుతుంది జనసేన మనకి సపోర్ట్ లేదని జనసేనది 100% కాదు 200% సపోర్ట్ ఉంది మేము అందరం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో కలిసాము మీరు ఫోటోస్ కూడా చూసి ఉంటారు ఆయన నేను 2-3 సార్లు రావడానికి రెడీగా ఉన్నానని చెప్పారు సో కంప్లీట్ టోటల్ మాకు సపోర్ట్ ఇస్తామని చెప్పారు అది సపోర్ట్ ఉంది ఈ క్లారిటీ మేము ఇవ్వాలనుకుంటున్నాము మేము అంతా కలిసి పనిచేస్తాము వాళ్ళు కూడా మాతోనే ఉన్నారు ఎయిర్పోర్ట్ కూడా వచ్చారు మేమందరం కలిసి బీజేపీ జనసేన పార్టీ కాంబినేషన్లో చక్కగా పనిచేసి ఒక రెవల్యూషనరీ విన్ చూపిస్తామని చెప్తున్నాను కానీ దీంట్లో ఒకటే ఒకటి ఉంది ప్రజల ఆలోచన మారాలి ప్రజలు ఆలోచించాలి మేము ఎవరికి వెయ్యాలి అని డబ్బులకి అమ్ముడుపోవాలా మేము లేకపోతే నీతి నిజాయితీకి ఓటు వేయాలని ప్రజలు వాళ్ళు ఆలోచించాలి ఎందుకంటే ప్రతి ఓటుకు విలువ ఉంది చాలా విలువైన ఓటు ఎవరో ఒక 2000 ఇచ్చారు 3000 ఇచ్చారని మనం ఓటు వేస్తే అది నా తర్వాత మాకు ఏం కాలేదని బాధపడితే ఎవరు ఎవరు దాని గురించి బాధపడేది అలాంటి ఓటు వేసే వాళ్ళే బాధపడాలి అందుకే ఆలోచించి ఓటు వేయమని నేను చెప్తున్నాను ఇలా చెప్పి మీరేమైనా ప్రశ్నలు అడిగితే వస్తారు పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు వస్తారని చెప్పారు మీరు రోడ్ మ్యాప్ వేయండి మీకు నేను ఎక్కడ రావాలని చెప్పండి నేను వస్తానని చెప్పారు తప్పకుండా వస్తారు ఇప్పుడు మేము ఒక ఈ ప్రెస్ మీట్ అయినాక ఒక ప్రోగ్రామ్ రోడ్ మ్యాప్ తయారు చేసి ఆయన ఎక్కడ వస్తే బాగుంటుంది ఎలా ప్రోగ్రామ్ చేయాలని చర్చించి ఆయన పిలిపిస్తాను ట్రోలింగ్ జరిగేది అదేమి సోషల్ మీడియా అంటే ట్రోలింగ్ జరుగుతుంది ఎవరైనా మంచి పని చేస్తే తప్పకుండా మేము వాళ్ళకి అప్రిషియేట్ చేస్తాం వాళ్ళకి అప్రిషియేట్ చేసామంటే మనం వాళ్ళ పార్టీతో కలిసిపోయామని అర్థం కాదు ఇప్పుడు మీరు కూడా పక్కన ఎవరన్నా మంచి పని చేస్తే ఆయన మంచి పని చేస్తారని చెప్తారు కదా నేను ట్వీట్ చేసింది ఏంటంటే ఒక అబ్బాయి ఏమంటారు వాళ్ళ తండ్రి అప్పుడు కోవిడ్తో సీరియస్గా ఉంటే జిల్లాలో కలెక్టర్ గారు దానికి రెస్పాన్స్ ఇవ్వనప్పుడు నేను ఒక ట్వీట్ పంపించాను ఎందుకంటే ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరనేది ముఖ్యం కాదు అబ్బాయి నా తండ్రి ప్రాణం పోతా ఉంది మీరు నాకు సాయం చేయాలని ఫోన్ చేశాడు నాకేం అవసరం ఉంది బెంగళూరులో కూర్చొని అనుకోవచ్చు నేను కానీ అబ్బాయి కష్టం చూసి నేను ఆరోగ్య ఆంధ్రకి ట్వీట్ చేశాను ఇలా ఈ పలానా విశాఖపట్నంలో ఈ పలానా హాస్పిటల్లో
ఈ అబ్బాయి తండ్రి సీరియస్ గా ఉన్నారని సో అప్పుడు ఆరోగ్య ఆంధ్ర వాళ్ళు సీఎం దృష్టి తీసుకొచ్చి హాస్పిటల్ లో షిఫ్ట్ చేశారు అది ఆ విషయంలో నేను కంగ్రాట్యులేట్ చేశాను అంటే తప్పేం లేదు మంచి పని చేసే అప్రిషియేట్ చేయడం తప్పేం ఉంది దాని తర్వాత నా మనసు చాలా విశాలమైన మనసు నేను ఎవరికి ఎవరితో ఫైట్ చేయను నాకు అందరి ఇష్టం ఎవరెట్లన్నా ఉంది जगन वर्सेस ఎలక్షన్ లో చెప్పేవాళ్ళు చెప్తారు మనం ఏం చేస్తాం ప్రజలకి తెలుసు కదా అవినీతి అని ఎవరో వచ్చి చెప్పాలి కదా ఎవరు ఏం చేశారని అది చెప్పే ఇప్పుడు ఎలక్షన్ లో అదే స్ట్రాటజీ వేరే వాళ్ళని చెడు చెప్పడం నేను ఇప్పటివరకు ఎవరి గురించి చెడు చెప్పలేదు మేమే మంచి పనులు చేస్తాం అని చెప్తున్నాం మాకు ఓట్ చేయండి వేస్తే మేము ఏం చేస్తాం అని చెప్తున్నాం మిమ్మల్ని పార్టీ జాతీయ సెక్రటరీ చేసిన కామెంట్ మీరు ఒక కలంకితురాలు అన్న పదాన్ని వాడారు ఎవరు సిపి నారాయణ గారు चीफ सेक्रेटरी अर्थ मूड नल्शन वालू स्टार दी मन आलोचे अवसर इकस मे प्रजो दिग्न तरह रेडू जो प्रजल मन अप्रिशिटेस्तर तिड़ता लास्ट मिगली मन चेसे मंजी पनी అది ముఖ్యం నేను చూస్తారు ఎవరు ఏం చెప్పారు ఏది కరెక్ట్ ఆర్ రాంగ్ అని హోదా హోదా అంశంలో ఇది స్టీల్ ప్లాంట్ వరకు ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తుందని ఒక వాదన ఉంది మేడం వాటిని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు ఈ ప్రచారం ద్వారా చూస్తాం అది ఏంటని చెప్పి ఎందుకంటే హోదా అనేది అది ఒక విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ అది లేదు అది అప్పుడప్పుడో నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి అది బోర్డర్ స్టేట్స్ కి ఉండే స్కీమ్ అది దానిపై స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు मन कावासी लास्ट मन को अदान राव मुख्यमंत्री ये पेर तो वस्तु मुख्यमंत्री अभिवृद्धि जो अभी मुख्यमंत्री स्कीमे लेड़ो अभी नार्थ स्टेट पैकेज अभी దాని బదులు ఇప్పుడు మనకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు సో నేను చెప్పేది అంటే మనకి ఫండింగ్ ఎక్కడ నుండి వస్తుంది ఎట్లా వస్తుంది అది ఇంపార్టెంట్ ఇంకా ముందు చాలా రోజులు ఉన్నారు మీరు చూస్తారు కలుస్తారు నేను ఏం చేస్తున్నాను మీకు తెలుస్తుంది అప్పుడు మీరే మీ సొంత అభిప్రాయం చేసుకోవచ్చు రేపు నామినేషన్ ఉంది నామినేషన్ తర్వాత ప్రచారం నడుస్తుంది ఈ రోజు కూడా మేము కూర్చొని మన వేరే వేరే ప్రోగ్రామ్స్ రోడ్ మ్యాప్ అవి చేస్తాం ఈ రోజు ఇప్పుడు నుండే ప్రారంభమైంది అనుకోవచ్చు అభివృద్ధి ఎజెండా రెండోది ఏంటంటే ప్రజల దగ్గర కావడం ఎజెండా మీరు ఎక్కడైనా కనుకోండి నాకు నిన్న కూడా చాలామంది చెప్పారు మీరు ఒకళ్ళే ఒకళ్ళు ఆఫీసరు ఎవరు ఫోన్ చేసినా ఏ టైం ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతారు తర్వాత వాళ్ళకి ఎవరన్నా ఏమన్నా ప్రాబ్లం అని చెప్తే దానికి పరిహారం దొరికిన వరకు నేను వదలను పబ్లిక్ గ్రీవెన్సెస్ మెయిన్ పబ్లిక్ గ్రీవెన్సెస్ చాలా వరకు నేను చేసుకుంటూ వచ్చాను ఇంకొక ఏమంటారు ఒక జూమ్ కాల్ మీటింగ్ ఉంది జూమ్ కాల్ మీటింగ్ మన ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏమంటారు మీడియా సెల్ వాళ్ళు ఒక జూమ్ కాల్ చేశారు అప్పుడు మన ఒక ఇక్కడ నుండి ఒక కార్యకర్త ఆ జూమ్ కాల్ లో చెప్పారు ఇట్లా మా విశాఖపట్నం ప్రాంతంలో ఉండే ఫిషర్మెన్ ఉడిపిలో 6 నెలల నుండి దాదాపు వాళ్ళు అక్కడే ఉండిపోయారు వాళ్ళు ఇక్కడ రావడానికి కష్టంగా ఉంది అని ఇట్లా మా విశాఖపట్నం ప్రాంతంలో ఉండే ఫిషర్మెన్ ఉడిపిలో 6 నెలల నుండి దాదాపు వాళ్ళు అక్కడే ఉండిపోయారు వాళ్ళు ఇక్కడ రావడానికి కష్టంగా ఉంది అని కానీ ఆ జూమ్ కాల్ లో విన్న తర్వాత ఆ జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆ కార్యకర్తకు ఫోన్ చేసి
ఎవరు ఎక్కడ ఉండిపోయారు అని నంబర్ తీసుకొని ప్రసాద్ అని అక్కడ ఉండే వాళ్ళ లీడర్ ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళ కలెక్టర్ తో మాట్లాడి వాళ్ళకి బస్ భోజనాలు అరేంజ్ చేసి వాళ్ళకి ఉడిపి నుంచి విశాఖపట్నం పంపించే ఏర్పాటు చేశాను అంటే నాకు ఉండే ఇంట్రెస్ట్ చెప్తున్నాను అవసరం లేకుంది అంటే మామూలుగా కోవిడ్ అని ఇంట్లో చాలా మంది అధికారులు కూర్చున్నారు అప్పుడు నేను రిటైర్ అయి ఉన్నాను అట్లనే ఇక్కడ ఒక అబ్బాయి వచ్చాడు ఆయన కూడా చెప్తాడు ఫిలిపీన్స్ లో మా 200 మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా అక్కడే స్టాండర్డ్ అయిపోయారు రాలేకపోయారు వాళ్ళు చాలా మందికి ఫోన్ చేశారు అప్పుడు నాకు ఎవరో ఫోన్ చేస్తే నేను సిఎండి ఎయిర్ ఇండియాతో మాట్లాడి ఎక్స్టర్నల్ అఫేర్స్తో మాట్లాడి వాళ్ళకు స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ అరేంజ్ చేసి వాళ్ళందరూ విజయవాడ విశాఖపట్నం చేరుకున్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ రకమైన అభివృద్ధి కాకుండా ప్రతి జన సామాన్యకి ఏమేమి కష్టాలు ఉన్నాయో అది కూడా చూసే నాకు ఆ కోరిక ఉంది అంటే నాకు ఇష్టం అది హెల్ప్ చేయడానికి బహుశా ఆ కొత్త ఏమంటారు ఈ అంటే ఒకటేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ఒకటి మరి ఇండివిజువల్ రెండు చేసుకుంటూ వస్తున్నాను దీనివల్ల ఇక్కడ ఉండే ప్రజలకి నా మీద నమ్మకం కలుగుతుందని నేను అనుకుంటున్నాను దయచేసి భోజనం చేసి వెళ్ళాలి కింద భోజనం దయచేసి మీడియా మిత్రులందరూ